వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు అన్నిటికంటే నాకు తండ్రి సమానులైన నరసింహరావు గారు ఉన్నారు నా అన్న అశోక్ తేజ గారు ఉన్నారు ఈ ప్రపంచంలో గద్దర్ అన్న తోటి పోల్చదగిన వ్యక్తి మరెవరూ లేరు గద్దర్ అన్నలాగా అద్భుతంగా పాడే వాళ్ళు ఉన్నారు గద్దర్ అన్నలాగా అద్భుతంగా నాట్యం చేసే వాళ్ళు ఉన్నారు కానీ గద్దర్ అన్నలాగా ప్రజల కోసం కడుపులో తూటాలు పెట్టుకొని బతికిన ఒక నిగార్సైన విప్లవకారుడు మనకు కనపడాడు కాబట్టి గద్దర్ అన్న తోటి ఈ ప్రపంచంలో ఎవరికి పోలిక లేదు నేను చదువుకోవడానికి ఒక కూలి కుటుంబంలో పుట్టి కాలేజీకి వచ్చాను అప్లికేషన్ నింపాను క్లాస్ రూమ్ లోకి వెళ్ళాను వెళ్ళగానే పాట మొదలైంది लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम पाठ विनगाने एक्कडिदी कवात ओ मिलिटरी पोयिनट्टु अनिपिंचेदि नाकु ఆ పాట విన్న వారం రోజులకు ఇంకో పాట వచ్చింది సిరిమల్లే చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లే చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబాడి ఎద్దోలు వెనకకు ఒక్కొక్క అడుగు చేసి ఎద్దోలు వెనకకు ఒక్కొక్క అడుగు నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ ఈ నడుములే ఇరిగే నా లచ్చువమ్మో లచ్చువమ్మ నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ ఈ నడుములే ఇరిగే నా లచ్చువమ్మో లచ్చువమ్మ ఏనే గుండ్ల కింద సవుకారి గుడ్డెములో సౌకారి గుడ్డములో ఎరువు జల్ల పోతే ఎర్ర తేలు కలిసి ఎరువు జల్ల పోతే ఎర్ర తేలు కలిసి ఓట్లు మంటాలి లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు పొలమంత బొరిలావ లచ్చువమ్మో లచ్చువమ్మ లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్నపోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా పాసిపోయిన పువ్వ మాడిపోయిన గట్క పాసిపోయిన పువ్వ మాడిపోయిన గట్క చలిగంటి పోసుకుని సప్పదే తాగితే చలిగంటి పోసుకొని సప్పదే తాగితే ఆ కక్కుడేరుగుడు పెట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ నీ డొక్కంత గుంజింద లచ్చువమ్మో లచ్చువమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు తినబోయి కూర్చున్నా ఎందుకమ్మో ఎందుకమ్మ ఇలాంటి అరే మా అమ్మ గురించే రాశాడా ఈయన అన్నంత అప్పటి వరకు పాటలు ఎలా ఉండేయంటే ఇంత గొప్ప పాట నేను వినలేదు ఆ పాట విన్న తర్వాత ఇంకో ఆయన నాకు ఇంకా దగ్గర అవుతూ ఉన్నాడు బజార్లోకి వచ్చి చూసే వరకే పోలీసు వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఆయన ఎంత గొప్ప మనిషి అంటే తనను కాల్చిన వాడి మీద కూడా ఒక అద్భుతమైన పొట్టాకోటి కోసం కొడుకు పోలీసోళ్ళ కలిసి రాడు ఎక్కడున్నాడో కొడుకు ఏమి తిన్నాడో ఏమి తిన్నాడో కొడుకు ఏడాపన్నాడో పొట్టాకోటికో కొడుకు ఏమి తిన్నాడో సమ్మె జరుగుతుంది ఇంకో పక్క పోలీసోళ్ళు సమ్మె చేస్తున్నారు మనం కాదు నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టిరన్న నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టిరన్న నీకు నాకు తేడా లేదన్నో ఓ పోలీస్ అన్న ఓరు తప్ప దారి లేదన్నో మా పోలీస్ అన్న ఆయన ఎంత గొప్ప మనిషి అంటే నన్ను కాల్చి చంపిరోడు నిన్ను కాల్చి చంపానుండు నువ్వు నేను ఏకమయ్యిరో ఓ పోలీస్ అన్న కాల్చేటోన్ని కూలుద్దామురో తన మీద తూటాలు వేల్చిన వాడి మీద కూడా పాటలు రాశాడంటే గద్దరు ఎంత గొప్ప మహానుభావుడు ఇలా ఒక్కొక్క పాట ఆ రోజు గద్దరన్న వెంట సంజీవ్ ఉండేటోడు సంజీవ్ మహబూబాబాద్ లో మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో సంజీవ్ కథ చెప్తున్నాడు పాట ఎంత ప్రభావితమై చేస్తుందో అనే విషయాన్ని చెప్పడం కోసం విషయం చెప్తున్నాను శ్రీనివాస్ టాకీస్ ఎదురుగా బహిరంగ సభ జరుగుతుంది గిరాయిపల్లి మృతవీరుల కథ చెప్తున్నాడు సంజీవ్
ఏ ఊరు బిడ్డ ఏ ఊరు మీది చిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఏ ఊరు మీది ఏ ఊరు మీది మనారి నా బిడ్డలారో బిడ్డ ఎన్నడు రానోళ్ళు ఎందుకు వచ్చిందో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ ఆ ఓట్ల కోసం వస్తే సూటిగా చెప్పు చిన్నారి నా బిడ్డలారో అరే ఓట్లేసి మా బతుకులు ఇట్లా అయినాయి చిన్నారి నా బిడ్డలారో బిడ్డ అప్పుడు ప్రజలు విద్యార్థులు అంటారు మీ ఓట్ల కోసం రాలేదు అన్నలు కూలెన్నలు మీ నోట్లే మన్ను కొట్టమో అన్నలు కూలెన్నలు మీ ఓట్ల కోసం రాలేదు అన్నలు కూలెన్నలు మము సంపుకున్నా మీరేరో అన్నలు కూలెన్నలు మము సాధుకున్నా మీరేరో అన్నలు కూలెన్నలు అన్నలు కూలెన్నలు మము దాదుకున్నా మీరేరో అన్నలు కూలెన్నలు అరే మీరు నగ్జల్ మరి వీడలైతే మీకు తుపాకులున్నాయని అడిగాడు డిఎస్పీ అరే తుపాకులు మావిరా తూట్ల గుడిసె మీదిరా తుపాకులు మావిరా తూట్ల గుడిసె మీదిరా బాంబులు మాకున్నవి బాంబులు మీకున్నవా బాంబులు మాకున్నవి బాంబులు మీకున్నవా అప్పుడు విద్యార్థులు అంటారనమాట బాంబులు చేసేది మా బతుకులే నోడెరా బాంబులు చేసేది తుపాకి పట్టేది మా తూట్ల గుడిసె వాడెరా తుపాకి పట్టేది మా తూట్ల గుడిసె వాడెరా ఈ గోరి గట్టేది మా గోసిలే నోడెరా గోరి గట్టేది మా గోసిలే నోడెరా ఎప్పుడైతే నక్సల్ వెరి బిడ్డలు ఆ విషయం చెప్పారో డిఎస్పీ ఎమ్మటే ఆకాశంలోకి కాల్పులు జరగటం మొదలు పెట్టాడు సంజీవ్ ఈ మాట అనగానే జనములో ఉన్న డిఎస్పీ ఆకాశంలోకి కాల్పులు స్టార్ట్ చేశాడు చల్లా చెదురైపోయాం పాటలో డిఎస్పీ కూడా లీనమైపోయాడు అక్కడ దాకొచ్చేవరికి తనకు తెలియకుండానే తను తుపాకి ఎక్కి ఫైర్ చేస్తున్న ఘటన సంజీవ్ దివాకర్ గద్దరన్న పాడుతుంటే మనకు కళ్ళ ముందర పడింది గద్దరన్న నేను యాత్ర జరిగేటప్పుడు డీజీపీ గాడికి తీసుకుని వెళ్ళాను అన్నా మన ఇద్దరం పోదాం రా పర్మిషన్ సార్ పోయాం ఆ డీజీపీ ఒక మాట అన్నాడు ఈయన చాలా ప్రమాదకారి ఈయన పాట చాలా ప్రమాదకారి అని అన్నాడు ఎందుకు సార్ అని అడిగాను నేను అరే సెంటర్ లో రాస్తారోకో రాస్తారోకోలో గద్దర్ పాట పాడుతుంటే 50 మంది పోలీసులను పంపా అరెస్టు చేసి తీసుకురమ్మంటే పోయి రోడ్డు పోయినట్టు చప్పట్లేసుకుంటూ కూకున్నాడు కానీ ఒక్కడు కూడా గద్దర్ని తీసుకురాలేదండి గద్దర్ అలాంటి గొప్ప మహానుభావుడు ఆయన పాటల ప్రభావం నా మీద చాలా ఉంది మీ ఇద్దరం కలిసి మాట్లాడుకునేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు అన్నా ఏంట్రా నేను దళంలో చేరతానన్నా దళంలో చేరతావా నువ్వేడ చేరతావరా వద్దురా అని అన్నాడు ఇంటవలే ఆయన జయరాజ్ నువ్వన్నా చెప్పాయా ఆయనకని అన్నాడు అప్పుడు నేను ఒక పాట రూపంలో అతనికి చెప్పాను బతుకు మీద ఆశలు ఉంటే తమ్ముడా ఈ బందుకు నువ్వు ఎత్తాలేవురా తమ్ముడా మల్లెపూల పాట కాదు చెల్లేలా త్యాగాల చాల బాట చెల్లేలా కట్టినా ఇల్లుండదు పెట్టినా పై ఉండదు కంటికి నిదురుండదు ఒంటికి సుఖముండదు వారానికి ఒక్క దినం తమ్ముడా నీ ఒళ్ళు దడప వీలుండదు తమ్ముడా కడుపు పండిన చెల్లే నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ పుడితే గుండెరాయి చేసుకొని చెల్లేలా గగూడె పోల కొదిలినాది చెల్లేలా అలాంటి ఒక త్యాగం ఎంత గొప్ప పాటలు ఆయన నాతో రాయించాడు ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలో ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు వాళ్ళ నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు ఎవరో ఈ బిడ్డలు దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరి పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు రాయన్న రప్పన్న చెట్టన్న పుట్టన్న చీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు అలాంటి పాటలు ఆయన నేను కలిసి రాసుకున్నా మహానుభావుడు
నరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు మొట్టమొదటిసారిగా గద్దరన్నకు వెండి తెర మీద పరిచయం చేశాడు ఆ పాట బండి యాదగిరి రాశాడు బండెనక బండి గట్టి 16 బల్లు గట్టి ఏ పల్లె వస్తావు కొడుకో నైదా సరి కరోడా నాటిల నించినవు రో నైదా సరి కరోడా బండెనక బండి గట్టి 16 బల్లు గట్టి ఏ పల్లె వస్తావు కొడుకో నైదా సరి కరోడా నాటిల నించినవు రో నైదా సరి కరోడా చుట్టుముట్టో సూర్యపేట నట నడుమల్ల గొండ చుట్టుముట్టో సూర్యపేట నట నడుమల్ల గొండ నువ్వుండే దగ్గర బాదో దాని పక్కన గోలు అనేక సార్ల ఊర్లల్లోకెళ్ళి గూడంజన్న పాట గద్దరన్న పాట పాడుతుంటే ఊరు మరదిరా ఈ వాడ మరదిరంటే ఊళ్ళో ఉన్న దొరలు బడితలు అందుకొని మమ్మల్ని కొట్టిన ఘటనలు చాలా మా కళ్ళ ముందు అగుపడ్డాయి గూడంజన్న అద్భుతమైన పాటలు రాసేవాడు అయన్ని కూడా గద్దరనే పాడేవాడు వంగపండు రాసేవాడు గద్దరనే పాడేవాడు ఇలా ఒక అద్భుతమైన ఈ భూమి మీద గద్దరన్న పాటలు విని గడీలు మొత్తం కూడా ఖాళీ చేసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో ఆయన నేను కలిసి పనిచేస్తుంటే భూపాలపల్లిలో కర్ఫ్యూ పెట్టారు తెల్ల గీత గీశారు పోలీసులు మొత్తం కూడా మోహరించి ఉన్నారు నా వెనకాల ఉన్న కళాకారులు మొత్తం కూడా పర్మిషన్ ఇవ్వనప్పుడు వెనక్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ రోజు వెన్నెల కూడా ఉంది వెన్నెల నేను గద్దరన్న ప్రాణం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇద్దామని తెల్ల గీత దాటి కర్ఫ్యూని ఛేదించుకొని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మేము పాల్గొన్నాం ఎంత అద్భుతం ప్రతి పాటలో అమ్మా వెళ్ళిపోయావా అని నేను రాస్తే అడవిలో అన్న సినిమాలో వెంటనే ఆయన రాశాడు వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా అమ్మా ఆగిపోయాను నేను గద్దరన్న వేశాడు చెల్లిపోయావా ఈ చెల్లిపోవటం అంటే నాకు తెలియదు ఇలా ఒక అన్నాదమ్ముల్లాగా ఆయన ఎప్పుడైతే కులం గురించి ఈ దేశంలో కులం వచ్చిన తర్వాతనే వృత్తులు వచ్చాయి మనల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని చుండూరు ఘటన దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అలాంటి పాట వచ్చిన తర్వాత ఈ దేశంలో కులమున్న సంగతి నేను అడవికి ఇన్ని ఉత్తరాలు రాసిన తమ్ముడు కాని వాళ్ళు ఈ దేశంలో కులమున్న సంగతి గమనించట్లేదు అని అన్న గద్దరన్న మాటలు విన్న తర్వాత జగోరి జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగకుండా ఈ దేశంలో విప్లవం రాదు అనే విషయాన్ని పాట ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఆ ఆవిష్కరణ సభకు ఎలా వస్తావు అని అన్నాను గోసి పెట్టుకుని వస్తానన్నాడు కుదరదు ఇది అంబేద్కర్ మీటింగు సూటు బుట్టు వేసుకొని టై కట్టుకొని రమ్మంటే ఆయన ఎర్ర జెండాకు బ్లూ జెండా కట్టుకొని మొట్టమొదటిసారిగా వచ్చాడు అలా ఆయన నేను ఆయన కలిసి జీవించాం గద్దరన్న చనిపోయేటప్పుడు ఒక పక్క నీలి సలాం నీలి సలాం నీలి సలాం మోగుతుంది ఇంకో పక్క లాల్ సలాం మోగుతుంది మధ్యలో జై భీం మోగుతుంది మధ్యలో తుపాకులు మోగాయి గద్దరన్నను ఎలా అర్థం చేసుకోవాలి తన మీద తూటాలు మేల్చిన ప్రభుత్వాలే గద్దరన్న వెళ్లిపోయేటప్పుడు తుపాకులతోటి వందనం చేశాయి భగత్ సింగ్ ను చంపేటప్పుడు బ్రిటిష్ వాడు అన్నాడు ఇంకో మరుక్షణంలో నీవు నీ హెడ్ నీ తల నా కాళ్ళ కాడ తగులుద్ది అని అన్నాడు ఎమ్మటే పైకి లాగారు లాగగానే భగత్ సింగ్ పైకి వెళ్లాడు భగత్ సింగ్ కాళ్ళ కాడ బ్రిటిష్ వాడి తల ఉంది ఏ ప్రభుత్వాలైతే గద్దర్ని చుట్టుముట్టి తుపాకులతోటి కాల్చాలనుకున్నాయో అదే ప్రభుత్వాలతోటి వందనం చేపించుకున్నాడు దట్ ఈస్ గద్దర్ కాబట్టి మిత్రులారా గద్దర్ ఒక విప్లవయుగం గద్దర్ ఒక యుద్ధ వీరుడు గద్దర్ ఈ దేశంలో ఉన్న డెమోక్రసీ కావాలి ప్రజాస్వామ్యం కావాలి స్వేచ్ఛ కావాలి
ఫాసిస్ట్ శక్తులు రాజ్యమేలి వందలాది కేసుల మీద పెడుతున్నప్పుడు ఆ వృద్ధాప్యంలో గద్దరన్న ఎక్కడ స్వేచ్ఛ ఉంటే అక్కడ కావాలని తపించాడు. కాబట్టి మిత్రులారా, అలాంటి గద్దరన్న ఎర్రజెండా బిడ్డలు అన్ని విప్లవ పార్టీలు ఇక్కడికి వచ్చి గద్దరన్నకు సెల్యూట్ చేయటం ఏదైతే ఉందో అది జీవితంలో మర్చిపోలేనిది. ఇదే ఐక్యత, ఇదే ఐక్యత. ఫాసిస్ట్ శక్తులు ఓడిపోయేంత వరకు, దొరలు గడీలు మళ్ళా ఖాళీ చేసే వరకు ఈ పోరాట స్ఫూర్తితోటి గద్దరన్నకు నివాళులు అర్పించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.